ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, అందరూ బాగున్నారా? సో ఇగోండి, బ్యాక్గ్రౌండ్ చూసారా, ఇంటి దగ్గర లేము, శ్రీకాళహస్తికి వచ్చామన్నమాట. సో శ్రీకాళహస్తీశ్వరుని చక్కగా దర్శనం చేసుకొని వెళ్దాము, సమ్మర్ హాలిడేస్ కదా అని చెప్పేసి. ఇక్కడ పిల్లలు కూడా వచ్చారు, సో పిల్లల ముగ్గురిని తీసుకొని నేను మా వారు వచ్చామన్నమాట. చక్కగా రావడం అయింది, తినడం అయింది, కాసేపు పార్క్లో ఎంజాయ్ చేయడం అయింది, ఎవ్రీథింగ్ షూట్ చేసింది. కొంచెం కొంచెం మీతోటి వాళ్ళకి బ్లాగ్లో షేర్ చేస్తాను. చాలా హ్యాపీగా ఉంది. తిరుపతి తర్వాత నాకు చాలా బాగా నచ్చిన ప్లేస్ అన్నమాట. అంటే రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేయడమో ఏదో తెలియదు, కానీ మొత్తానికి దేవస్థానంలో మాకు బ్లాక్ 3లో వచ్చింది రూమ్ అయితే. సో రూమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి. రూమ్ టూర్ కూడా మీతో షేర్ చేశాను, కావాలంటే చూడండి. మీలో ఎవరైనా శ్రీకాళహస్తికి రావాలి అని అనుకునే వాళ్ళు బయట హోటల్స్ కంటే కూడా వీలైతే మీరు ఇక్కడ దేవస్థానం గదులు తీసుకున్నారనుకోండి. మనకి సింగిల్ రూమ్లా కాకుండా ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఎట్లా ఉంటుందో అంత పెద్దగా ఇచ్చారనమాట. రియల్లీ చాలా చాలా బాగుంది అండి. వాళ్ళ బ్లాగ్ డెఫినెట్గా మీకు నచ్చుతుంది. సో హ్యాపీగా చూడండి, ఎంజాయ్ చేయండి. మీకు మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వేరెవర్ ఈజ్ పాసిబుల్ చెప్పడానికి అయితే ట్రై చేశాను, మా యొక్క సింపుల్ ఎంజాయ్మెంట్ మూమెంట్స్తో పాటుగా. హోప్ మీ అందరికి కూడా ఈ బ్లాగ్ నచ్చుతుంది. సో కీప్ వాచింగ్, బాయ్. సో ఇదండి ఫైనల్గా మేము శ్రీకాళహస్తికి వచ్చిన తర్వాత. ఇక్కడ దేవస్థానం రూమ్స్ అనేవి చాలా తక్కువ మందికి తెలుసు. ఇన్ కేస్ మీకు తెలియకపోయినా, మీకు తెలిసిన వాళ్ళకి, టెంపుల్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. జనరల్గా అందరూ బయట గుడికి దగ్గరగా తీసుకుంటూ ఉంటారు, ఇలా లోపలికి కొత్తగా కట్టారండి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది, చాలా బాగుంది. మనకి స్టే చేయడానికి కొంచెం ఎక్కువ మంది వచ్చినా కూడా హ్యాపీగా ఉంటుంది. ఎందుకన్నాననేది మీరు వీడియో ఫుల్గా చూస్తే మీకే అర్థమైంది. ఇది జస్ట్ ఎంట్రన్స్ అనమాట, బ్లాక్ 3 శివ సదన్ అనుకుంటా మేము తీసుకుంది. మాకు బ్లాక్ 3లో ఇచ్చారు. లోపలికి స్టెప్స్ ఎక్కేసి వచ్చిన తర్వాత మాకు రూమ్ నెంబర్ 15 అలాట్ చేశారు. సో రూమ్ అనే కంటే ఒక హౌస్ అని చెప్పొచ్చు, మనం ఉండే అంత ఇల్లు అంత ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. సో పైకి వచ్చిన తర్వాత ఇటు 15 నెంబర్ అనేది మాకు లెఫ్ట్ సైడ్ ఉంది. సో లాస్ట్ కదా అనమాట, చూపిస్తాను. మనకి విండోస్ కూడా చాలా పెద్దగా ఉండడం వల్ల ఎటు సైడ్ వెళ్ళినా కూడా వ్యూ అనేది బయట నుంచి చూడడానికి చాలా చాలా బాగుంది, ప్రశాంతంగా. ఇక్కడ మనకి డోర్ సైడ్ జనరల్గా హోటల్స్లో ఎలా ఇస్తారు, కీ పెడితేనే ఓపెన్ అవుతుంది చూడండి, అలాంటి ఆప్షన్ ఉంటుంది. సో ఎంటర్ అవ్వగానే మన కుడి చేతి పక్కన ఇలా కొంచెం ఓపెన్ ఏరియా లాగా ఉంది. ఇది మనకి ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు స్టార్టింగ్లో కాబట్టి మేమైతే చెప్పులట్టు విడుచుకున్నాము. లోపలికి రాగానే హాల్ రూమ్ లాగా మిడిల్లో మనకి డైనింగ్ ఏరియా ఉంది, అంటే డైనింగ్ టేబుల్ ఉంది. చక్క చైర్స్ అన్నీ కూడా క్వాలిటీ బాగున్నాయి, ఎక్కడ ఏదో పెట్టారంటే పెట్టారన్నట్టు కాకుండా మంచిగా ఉన్నాయి క్వాలిటీ. అండ్ ఎవ్రీ విండో మనకి అన్ని పక్కల విండోస్ ఉన్నాయి. అండ్ వాటికి మంచిగా కర్టెన్స్ కూడా సరిపడిన అన్ని కవర్ చేసి వేశారు. అండ్ ఇక్కడ 3-సీటర్ మనకి జనరల్గా బయట కూర్చుండ చూడాలి, అలాంటి చైర్స్ కూడా ఉన్నాయి. సో ఇదిగోండి బయట మనం వచ్చాం కదా, కార్ పార్కింగ్ చేసుకున్న సైడ్ ఏరియా కనిపిస్తుంది అనమాట. కాసేపు చిల్ అవ్వాలంటే ఇక్కడ చైర్స్ ఉన్నాయి, అటాచ్డ్గా ఉంటాయి, వాటిలో కూర్చోవచ్చు. మనం ఇందాక లోపలికి తిరిగి వచ్చిన రూట్ ఇది, పెద్ద గేట్ నుంచి ఇలాగ ఇటు సైడ్కి వచ్చామన్నమాట. లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఇటు వచ్చి లోపల నుంచి ఇలా ఈ ఎదురుగానే చివరి గది మనది. అండ్ ఇది అయిపోయిన తర్వాత లోపలికి అసలు మెయిన్ రూమ్ అనమాట. సో ఇలా సింగిల్ కాట్స్ రెండు కలిపి సింగిల్ పెద్ద బెడ్ లాగా ఇచ్చారు. అండ్ ఒక టేబుల్ ఉంది, అండ్ ఈవెన్ మన థింగ్స్ అన్నీ పెట్టుకోవడానికి లాకర్ సిస్టమ్ ఉన్నటువంటి చిన్న కబోర్డ్ ఏరియా లాంటిది కూడా ఇచ్చారు. ఇంకా తక్కువ మందికి తెలుసు అనుకుంటా అండి, అంటే ఎక్కువ హెవీ ఫ్లోటింగ్ అయితే లేరు జనాలు. ఇప్పుడు మనం తిరుపతి అనుకోండి, అసలు మనకి రూమ్ దొరకడం కాదు కదా, అక్కడ లక్కీగా కన్ఫర్మ్ అవ్వడమే చాలా గ్రేట్. సో అండ్ ఇంకొకటి అండి, ఇటు సోఫా కూడా చూసారా, అండ్ ఒక డెడికేటెడ్ వాష్ బేసిన్ విత్ మిర్రర్, చక్కగా మన పనులన్నీ చేసుకోవడానికి. అండ్ ఒక డస్ట్బిన్ పెట్టారు. ఇక్కడ నుంచి చూస్తే బ్యాక్ సైడ్ ఇందాక మీకు చూపించాను చూడండి, ఎంట్రన్స్ దగ్గర పార్క్ అని అది కనిపిస్తూ ఉంది. అందరూ బై లక్కీగా ఆ రోజు వాతావరణం చల్లగా ఉండడం వల్ల చాలా హ్యాపీగా అనిపించింది. సో మిర్రర్ అండ్ ఫైనల్లీ వాష్ ఏరియా. వాష్ ఏరియానే కదా మనం బయటకు వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువ కన్సర్న్ చూపిస్తూ ఉంటాం. ఒక బకెట్ అండ్ మగ్, ఒక స్టూలు, కొంచెం సోప్ స్టాండ్, అండ్ రెగ్యులర్ వెస్ట్రన్ కమోడ్ ఉంది అంతే. అండ్ ఇంకొకటి పైన గీజర్ కూడా ఉంది. అండ్ మేము తీసుకుంది ఏసీ రూమ్. మనకి ఏసీ నాన్ ఏసీ రెండూ దొరుకుతాయి.
సో ఫైనల్లీ ఒక చిన్న డ్రెస్సింగ్ ఏరియా టేబుల్, ఒక విత్ లాంగ్ మిర్రర్ ఉంది. ఇగోండి ఇది. మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. రీసెంట్గా స్టార్ట్ చేశారు కాబట్టి మాకు ఒక చిన్న టిఫిన్ సెంటర్ లాంటిది మాత్రమే ఉంది. వాటర్ తాగేది, జల ప్రసాదం అని ఒకటిను ఆ చిన్న క్యాంటీన్లోనే నైట్ అందరం ఎవరికి కావాలి ఏం కావాలో అవి బ్రేక్ఫాస్ట్ చేసేసి హాయిగా పడుకొని రెస్ట్ తీసుకొని ఇంకా ఉదయాన్నే లేచి దర్శనం మాకు 7 కల్లా వెళ్దామని అనుకుని బయలుదేరాం. కానీ మాకు అక్కడ పూజ 8కి స్టార్ట్ అయిందిలేండి. సో అర్లీగా 5 కల్లా లేచి నిదానంగా అందరం రెడీ అయ్యాము. సో రెడీ అయ్యి బయలుదేరి వెళ్తున్నాం దర్శనం కోసం. ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత కారులో పార్కింగ్ చేసేసుకుని ఇక్కడ నుంచి షూట్ చేయడానికి అవ్వలేదండి, ఎందుకంటే మొబైల్స్ అలౌడ్ ఉండదు. మనం కౌంటర్ దగ్గర బయటే ఉంటుంది ఒకటి మొబైల్ కౌంటర్, అక్కడ ఇచ్చేసేయాలి. ఇంకా మేమేంటంటే అక్కడ ఇవ్వడం ఎందుకు అని చెప్పేసి ఇటు మాకు సైడ్గా ఇలా పెట్టుకోవచ్చు అని పార్కింగ్ ఏరియా వేరే చూపించారు. సో అక్కడికి వెళ్ళి అది పెట్టేసేసాము. దర్శనం అయిపోయింది చక్కగా, అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చేసామన్నమాట. ఇంకా అక్కడ నుంచి నేను ఫోన్ తీసుకుని షూట్ చేయడం అది అంతా ఏం చేయలేదు. ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే ఇంకా మాకు దర్శనం అయిపోయిన తర్వాత అనుకోకుండా దక్షిణామూర్తి అభిషేకం కూడా జరుగుతుంటే కూర్చున్నామండి. సో టైం దాదాపుగా 10:30 దాటింది అప్పటికే, ఇంకా 11 అట్లా అయింది. ఇంకా వచ్చిన తర్వాత మేము కొంచెం ఫుడ్ తిన్నాక ఫ్రెష్ అయిపోయి ఇంక ఇంటికి బయలుదేరుతున్నాం, ఎందుకంటే మళ్ళీ సాయంత్రం కల్లా చీకటి పడుతుంది కదా. సో బయలుదేరాలి కాబట్టి ఇంటికి ఒక 5.5 hours పట్టింది మాకు నరసరావుపేట నుంచి. సో అందుకని చెప్పేసి మళ్ళీ రూమ్కి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి 12:45 కల్లా మేము వెకేట్ చేసేయాలి, ఎందుకంటే మేము ఆల్రెడీ చెప్పి తెలిసిన వాళ్ళ ద్వారా రూమ్ అయితే బుక్ చేయించుకున్నాం. వాళ్ళు మాకు 12:45 కల్లా చెక్ఇన్ చేసేసారు. మేము వచ్చింది సాయంత్రంకైనా కూడా మాకు మార్నింగే బుక్ చేసేసి ఉండడం వల్ల 12:45 కల్లా వెకేట్ చేయాల్సి వచ్చేసింది. ఇంకా అది అయిపోయింది. దారిలో వస్తూ ఇవ్వండి మై మోస్ట్ ఫేవరెట్ ఫ్రూట్ పనిస్తానులు ఉంటే ఇక అవి తీసుకొని తింటూ ఉన్నాము. ఇక పిల్లలు కూడా కూర్చొని తీసుకున్నారు, టెంపుల్ దగ్గరే పక్కనే అమ్ముతూ ఉంటే తీసుకున్నాములేండి. ఇంకా అది అయిన తర్వాత దారిలో వస్తూ ఒక చోట హోటల్ కొంచెం పేరు మర్చిపోయాను గుర్తులేదు, కానీ మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు కూడా అక్కడ కలిశారు, హిమ బిందు అని చెప్పారు, నాకు నేమ్ గుర్తుంది. సో నేను ఎంటర్ అవడమే ఆవిడ చక్కగా పలకరించారు. కాసేపు వాళ్ళ ఫ్యామిలీని కూడా పరిచయం చేశారు. చాలా హ్యాపీ అండి మిమ్మల్ని. ఒకవేళ మీరు వీడియో చూస్తూ ఉంటే మీతో మాట్లాడడం కూడా నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. సో తనతో ఒక 5 మినిట్స్ అట్లా మాట్లాడిన తర్వాత ఇక మేము లంచ్ ఆర్డర్ చేసుకొని తినేసాము. మంచి 2:30 ఆ టైం అప్పుడు దిగామన్నమాట. ఎండ ఎంత విపరీతంగా ఉందంటే అసలు ఈవెన్ కార్లో ఏసీ వేసుకున్నా కూడా అస్సలు ఏం పనికి రాలేదండి, అంత హీట్ అనిపించింది. కానీ ఇక్కడ ఈ హోటల్ నేమ్ గుర్తులేదు, కానీ మీకు చెప్పుంటే బాగుండేది. చాలా బాగుందండి ఫుడ్ అయితే. వెజ్ బిర్యానీ తీసుకున్నాము అండ్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాము. ఇంకా వేరేవి తినాలి అంటే అంత హీట్కి ట్రావెల్ చేసి మాకు స్పైసీగా ఉన్నవి ఏవి తీసుకోవాలనిపించలేదు. ఇంక ఇవి తీసుకున్న తర్వాత ఫైనల్గా కర్డ్ రైస్ ఒక తీసుకొని అందరికీ సరిపోయేంత పెట్టుకుని తిన్నాము. కర్డ్ రైస్ కూడా నాట్ సో గ్రేట్ కానీ బాగుంది. కొన్ని కొన్ని చోట్ల కర్డ్ రైస్ చాలా బాగుంటుంది, కానీ ఇక్కడ మాకు ఓకే అనిపించింది. కానీ వెజ్ బిర్యానీ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది. సో తినేసి ఇంకా దారిలో ఉలవపాడు వచ్చే ఏరియా దగ్గర మ్యాంగోస్ కొనుక్కున్నాము. వెళ్ళేటప్పుడు కొనుక్కొని వెళ్ళాము, మళ్ళీ ఇంటికి బాగున్నాయని చెప్పేసి మళ్ళీ కొన్ని తీసుకొని అలా జర్నీ సాగుతూ ఉంది. ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. సో మంచి స్ట్రీట్ లైట్స్ మధ్యలో చూసుకుంటూ హ్యాపీగా జర్నీ అయితే సాగింది. దేవుడి దేవుళ్ళ క్షేమంగా వెళ్ళి క్షేమంగా ఇంటికి వచ్చేసాం. ఇది ఒక చిన్న, ఇక 3 పిల్లలు ఉంటే ఇక అది కామనే కదా. సో ఆడుచుకుంటా కొట్టుకుంటా అలా ఆడుకుంటూ ఫైనల్గా మా జర్నీ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి హ్యాపీగా ఇంటికి వచ్చేసాం. హాయ్ ఫ్రెండ్స్, అమ్మయ్య క్షేమంగా అయితే నర్సరావుపేటకు వచ్చేసాము. ఇంక ఇక్కడ వచ్చిన తర్వాత డిన్నర్ టైంకి ఇక ఇంటికి టైం వచ్చేసి 8 అవుతుంది. ఇంత జర్నీ చేసి వచ్చి మళ్ళీ ఏం డిన్నర్ ప్రిపేర్ చేస్తానని చెప్పేసి ఇక్కడ మా దగ్గర నర్సరావుపేటలో ఆంధ్రా భవన్ ఉంది. సో అక్కడ ఆర్డర్ చేయడానికి వచ్చామన్నమాట. సో వెరైటీస్ వస్తే తినేసి వెళ్ళి ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటే క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేసామని ఆనందంగా హాయిగా ఈ రోజుతో ఎండ్ చేసేస్తాను. ఇంకా రేపటి నుంచి రెగ్యులర్ రొటీన్లోకి అయితే వచ్చేస్తాను. సో ఇదండి ఇవాళ సింపుల్ బ్లాగ్. ఫస్ట్ అయితే ఇగో ఫుడ్ వచ్చిన తర్వాత తినేసి ప్రశాంతంగా ఇంటికి అయితే బయలుదేరుతాము. ఇవాళ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది నాతో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. అండ్ ఫైనల్గా ద డే ఈజ్ హ్యాపీ స్పెంట్. ఇగోండి మా అమ్మాయి ఆల్రెడీ తెచ్చేసుకున్నా చూపిస్తాను.
అదండి, ఫుల్ జర్నీ చేసి ఆ హీట్కి మాకు ఇంకా రైస్ తినాలని అనిపించలేదు, సింపుల్గా ఉంటుందని చెప్పేసి ఎవరికి నచ్చిన బ్రేక్ఫాస్ట్ వాళ్ళం ఆర్డర్ చేసుకున్నాం అనమాట. సో తినేసిన తర్వాత ఒక మంచి స్ట్రాంగ్ కాఫీ తాగేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళి, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ప్రశాంతంగా ఎక్కడొక్కడ ఒకసారి ఇల్లంతా సర్దేసేసుకుని హాయిగా పడుకున్నాను. ఇలా సింపుల్గా మా యొక్క శ్రీకాళహస్తి టూర్ అయితే సాగింది. సో ఇక ఫైనల్ టచ్ ఒక సింపుల్ ఫిల్టర్ కాఫీ తోటి ఎండ్ చేసేసాము. ఇదండి ఇవాళ సింపుల్ బ్లాగ్. మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.